రెమ్యూస్కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గ మండల కేంద్రం బికవోలో ప్రజ్ఞా కళాశాల ఆధ్వర్యంలో జర్నలిజంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కర్రి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పడిన సమావేశంలో అనపర్తి మీడియా హౌస్ గౌరవ అధ్యక్షులు ఎం సోమిరెడ్డి ఎన్టీవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రజ్ఞా కళాశాల విద్యార్థులకు జర్నలిజంపై పాత్రికేయ సోదరులు అవగాహన కలిగించారు. అనంతరం బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డిని ప్రజ్ఞా కళాశాల అధినేత ఓ శ్రీనివాస్ పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి వెంకటకృష్ణారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ గోవిందరాజులు, బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పలివేల ప్రసాద్, కర్రి లావారెడ్డి, కార్యదర్శి ఆర్ సురేష్, ఉప కార్యదర్శి జి రఘు, ట్రెజరర్ ఎస్ శ్రీనివాస్, జాయింట్ ట్రెజరర్ జి వీరభద్రరావు తదితర యూనియన్ సభ్యులు ప్రజ్ఞా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ఒక విధంగా ఒక యూనియన్గా ఉండాలని ముందు నడిపించింది ఆయనే, నన్ను అధ్యక్షులు చేశారు. అలాగే ఎప్పుడు మాట్లాడలేదమ్మా, పెంతో రాయడం తప్ప మాట్లాడితే ఇప్పుడు నేను తక్కువ మాట్లాడతాను, అది కానీ కొంచెం తర్వాత రావచ్చు. అయితే జర్నలిజం అంటే జనానికి నిజాయితీగా అందించడం జర్నలిజం. ఇప్పుడు మీకేంటా, స్టూడెంట్స్ అందరూ కొంతమంది కొంచెం డల్గా ఉన్నారు. జర్నలిజం ఎందుకు చెప్పాలంటే ఈ వయసులో భవిష్యత్తు పిల్లల భావితరాల భవిష్యత్తు తరగతి గదుల్లోనే మొదలవుతుంది అని ఒక మహాకవి అన్నారు. భావితరాల భవిష్యత్తు తరగతి గదుల్లోనే మొదలవుతున్నారు. అందుకని మంచి చెడు నిర్దేశించేది తరగతి గదులే. అందు గురించి అని చెప్పేసి మీకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే జర్నలిజం మూడో స్తంభం, నాలుగో స్తంభం అంటున్నారు జర్నలిజం. కరెక్టే, జర్నలిజం వృత్తి ఎలాంటిదంటే జీతభత్యాలు లేని వృత్తి, ఉద్యోగం జర్నలిజం. జీతభత్యాలు ఏమి ఉండవు, సొంత డబ్బులతోని సొంత, ఒకప్పుడు ఎప్పుడో పూర్వం ఎప్పుడో ఎంత అని చెప్పి జీతం ఇచ్చేవారంట, క్రమేపీ అని పోని ఇప్పుడు మన సొంత డబ్బులతోనే చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే నేను ఈ సభాముఖంగా ప్రిన్సిపల్ గారు కోరేది ఏంటంటే, మా జర్నలిస్ట్ పిల్లలు ఎవరైనా వస్తే కొంచెం మా జర్నలిస్ట్ పిల్లలకి ఏదైనా కొంచెం పీస్ కన్సెన్స్ ఇస్తే బాగుంటుందని నేను కోరుకోవడం జరుగుతుందండి. అదే అంత 50% ఇవ్వను మనం అడగలేం కదా. అలాగే మీ పిల్లలు అందరూ జర్నలిజం గురించి మాత్రమే చెప్పారు, మిమ్మల్ని ఏమి ఎక్కువ కోరుకుంటుందనో. మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ గురించి నేను ముక్కలు చెప్తాం అనుకుంటున్నాను. సెల్ వాడుతున్నారు చాలామంది, సెల్లలు వాడుతున్నారా? ఆ సెల్ల గురించి మీకు కొన్ని రెండు విషయాలు కూడా చెప్తాను. సెల్ వాడండి, దాన్ని ఎలా వాడాలంటే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి, మీ ఉపయోగం కోసం మాత్రమే వాడండి. నేను ఎక్కువ కోరుకుంటలే కంగారు వాడకండి. సెల్లలు మీ ఎంత అవసరమో అంతవరకు వాడండి. మంచి చెడు ముందు ప్రతి ఒక్కరు గ్రహించవలసింది, మంచి చెడు అది మాత్రం గ్రహించి సెలవు వాడండి. ఇంకా ఈ జర్నలిజం గురించి రెండు ముక్కలు చెప్తాను. పేద ప్రజలకి న్యాయం అందని పక్షంలో పేద ప్రజలకి న్యాయం అందేలా చూడటమే మా జర్నలిజం యొక్క, జర్నలిస్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మీ దృష్టిలో ఎవరైనా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగింది లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నారో, అన్యాయంగా జరిగింది అంటే మీరు ఎప్పుడైనా సరే మా దృష్టికి తేగలిగితే దాన్ని మా వంతు కృషిగా మేము చేసి, మేము ఏదైనా కృషి చేసి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగేలా మాత్రం పోరాటం జరుగుతుంది. అంటే అంత మించి నేను చెప్పేది ఏమీ లేదు. మీడియా ఆల్రెడీ మా విద్యార్థులు చెప్పిందండి, మీడియా అంటే ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి. ఏంటంటే ప్రజలలో చైతన్యం తీసుకోవాలి. సో ప్రజలు అంటే మీడియా మిత్రులైన మీరు ఉన్నారు, యాజమాన్యం మేము ఉన్నాము, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి ప్రజలు అంటారు. ఈ ప్రజల్లో చెడు ఉంది, మంచి ఉంది. చెడుని మంచి వైపు నడిపించడానికి జర్నలిజం మీడియా అంటే
చెడును గుర్తించి వాళ్ళు చేసే చెడును వాళ్ళకి తెలియజేసి మంచి వైపు నడిపించడానికి జర్నలిజం అని మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈ బికోర్ మండలంలో మీడియా ప్రతినిధులందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని దానికి గౌరవ అధ్యక్షులు అధ్యక్షులుగా కొంతమంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ బిక్కవోరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మంచి కార్యకలాపాలకు సంబంధించిన వరకు మీడియా మిత్రులు ఈ యొక్క కృషిని నిర్వహిస్తారని ఆశిస్తూ సో నాకు ఈ అవకాశం కలిగించినటువంటి రామకృష్ణ గారికి ఈ సంఘటనమైన శక్తితో ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కమిటీకి ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది మనం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము ఈ మండలం అనుకునే కాబట్టి ఈ మండలంలో ఈ అసోసియేషన్ ఎందుకు మీకు ఎందుకు అవసరం ఇది అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం. దాని గురించి మనం చర్చించుకుందాం. మీడియా అన్నది కత్తి మీద సమలండి, ఎందుకంటే మనం కత్తి మీద నడుస్తుంటాం, ఏ అడుగు తేడా పడినా మనం కాలు తీసుకోం. అలాగే ఈ ప్రపంచానికి అర్థం మీడియా, ఈ ప్రపంచానికి అర్థం మీడియా అంటే ఒక వార్తని లేదా ఒక విషయాన్ని ప్రతిబింబంగా తీసుకొచ్చి చూపిస్తాం. అంటే మీడియాలో సూక్ష్మమైన విషయం ఏంటంటే ఆ ప్రతిబింబాన్ని మాత్రమే చూపించాలి మనం, మన యొక్క భావాలను చూపిస్తే అది నిజమైన వార్త కాదు. అక్కడ ఒక విషయం జరిగింది, దాన్ని ప్రతిబింబం దాన్ని యాస్టీస్గా తీసుకొచ్చి అందించగలగాలి. మన యొక్క భావోద్వేగాలు ఒక రకంగా ఉంటాయి, కానీ ఆ వార్తలో దాన్ని చూపిస్తే అసలైన నిజాన్ని మనం ప్రజలకు అందించలేం. ఎందుకంటే మన భావోద్వేగాలు వేరు, వార్త వేరు. అంచేత ఆ విషయాన్ని మనం యాజిటీస్గా తీసుకొచ్చి ప్రజెంట్ చేసేటప్పుడు అనేకమైన శత్రువులు మనకు ఉంటారు. ఎందుకంటే ఆ విషయం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు, లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. ఈ లబ్ధి పొందే వాళ్ళు ఎలా ఉన్నా నష్టపోయిన వాళ్ళు మాత్రం మీ మీద కక్ష కడతారు. మీరు వ్యక్తిగా పోరాటం చేసినని చెప్పు మీరు వాళ్ళ చేతిలో ఇబ్బంది పడటం తప్పదు. అదే సంఘటిత శక్తిగా పోరాటం చేయాలి, అది మీడియా యొక్క శక్తిని పెంచుద్ది. అందుచేత మనకి ఈ యూనియన్లు అవసరం. అంటే యూనియన్ లేకుండా నేను సింగిల్గా చేస్తాను అన్న మన జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. మీరు చాలాసార్లు మేము గమనంతో ఉన్నాం వాళ్ళ యొక్క భావాలు, అంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. కానీ జర్నలిస్టు తన వర్క్లో నిజాయితీగా పనిచేసినప్పుడు అనేక సవాళ్ళు ఎదుర్కొంటాడో దానికి అతని యొక్క ఒక్కడ శక్తి సరిపోదు. ఎందుకంటే ఎవరికైనా సమస్య ప్రపంచాన్ని చూసేటప్పుడు సమస్య తక్కువగా కనిపిస్తుంది, తన మీద వచ్చినప్పుడు ఈ కార్యక్రమానికి వాళ్ళ గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈ ఏర్పాటుకి మూల కారణం ఏంటంటే రామకృష్ణ రెడ్డి గారికి, అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా పర్సన్స్ పిలిచి గౌరవించాలనే ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన ముందుకు రావడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఆయనకి మనందరం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.